నేను మీ చికెన్ షాప్ రెడ్డిని. ఫ్రెండ్స్ కొత్త చూడాలనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఈరోజు 3 కోళ్ళల్లో 3 కేజీలు ఎలా కట్ చేస్తానో చూడండి. ఓకే రైట్ అనా 3 బర్డ్స్ ఇస్తున్నాను. లెగ్స్ ఏనా మెత్తదేనే ఎక్కువ మెత్తదే. ఇదే 3 కేజీలు ఇదేనా. ఈ 2 లివర్లు మీకు ఫ్రీ చేస్తాను. చిన్న గొడవన మీడియమా ఈ చికెన్ కొట్టడం మంచి ఎంజాయ్ చేస్తూ కట్ చేస్తాను ఫ్రెండ్స్. అన్న ఇది దేని కర్రీగా ఫ్రై ఫ్రై కంట ఫ్రెండ్స్. ఇది ఏమన్నా ఏమైనా చుట్టాలు వచ్చారా లేకపోతే ఇంట్లోకి మాట్లాడినా ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఫ్రెండ్స్ ఆ శ్రద్ధ తీర్చుకోవాలా. దేని దగ్గర తిండి దగ్గరనే మంచిగా పెడితే వాళ్ళ మనసుల్లో మన స్థానం పాతుకుపోతుంది. వాళ్ళు వాళ్ళకి ఏది ఇష్టమో ఒకసారి వస్తారా మీకు చుట్టాలంటే తెచ్చినట్టు ఉంటారు. మంచి మంచి చికెన్లు వెరైటీస్ 2-3 రకాలు చేసి పెట్టండి. వాళ్ళు కమ్మగా తిన్నారనుకో మంచిగా చేశారనుకో మన పరువు తీసేది మన చుట్టాలే. బాగలేదనుకో అరే ఇది బాగా చేయలేదురా అది అని నలుగురు చెప్తారు. అందుకోసమే మన చుట్టాలు వచ్చినప్పుడు మాత్రం ఎవరు వచ్చినా సరే మన దగ్గర ఇంటికి చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరు వచ్చినా సరే మంచిగా చేయాలి. చేసి మనం తిండి రూపంలో చూపించాలి. డబ్బు ఎందుకు ఫ్రెండ్స్, డబ్బు తీసుకుంటే ఏం లాభం? తిండి రూపంలో పెట్టినామంటే డబ్బు ఎంత ఇచ్చినా మనం ఇతరులకి వేస్ట్. తిండి రూపంలో పెడితే కడుపు నిండితే చాలు మనుషులకి ఏది ఉండదు. మొత్తం కర్రీ అన్న ఏమన్నా కాస్త ఫ్రై ఇట్లాంటివి చేసి మామూలుగా ఏమన్నా ఫ్రై ఇట్లాంటివి ఏమి లేదా మొత్తం కర్రీ అయినా చూడండి ఫ్రెండ్స్. మన చుట్టాలు వచ్చినప్పుడు ఇదండి 15-20 గ్రాములు మాత్రమే అట్లా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఫ్రై కానీ కర్రీ కానీ చాలా బాగుంటుంది. ఎక్కడన్నా కాదు ఏ సైడ్ ఉంది కొత్త పుట్ట ఇక్కడ కాదు ఓన్ మీది ఎక్కడ ఓన్ ఊరు ఏ ఊరు తినాలి దగ్గర హైదరాబాద్లో అనేక మంది కలయిక ఫ్రెండ్స్ నిజంగా
ఎక్కడి నుంచో వస్తాము సంపాదించుకోవడానికి, ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాం. సిటీలో ఎవరైనా సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్, అలాంటి సిటీ ఇది మనది హైదరాబాద్. అన్నీ రీజనబుల్గా ఉంటాయి మనకి ఇక్కడ, వాతావరణం కానీ రూమ్ రెంట్లు కానీ ఏవి కూడా మనం ఎంత ఉంటుందో అంత దొరుకుతాయి మంచిగా. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి 3 కేజీలు ఎలా కట్ చేశాను. ఓకే, మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్. కస్టమర్ని చూడండి ఫ్రెండ్స్, అదన్నా సారు కొద్ది రోజు అంటున్నారు. సరే ఓకే బాయ్.